హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? ఈరోజు మనం గుణింతాక్షరాలలోని గుడి దీర్ఘం ఎలా వస్తుందో తెలుసుకుందామా? వర్ణమాలలోని హల్లులలో ఏ అక్షర పొల్లుకైనా అచ్చులలోని ఈ కలిపితే గుడి దీర్ఘం వస్తుంది. గుడి దీర్ఘాన్ని ఇలా రాయాలి. ఉదాహరణగా క్ ప్లస్ ఈ, కీ. గ్ ప్లస్ ఈ ఏమవుతుంది? గీ, గీ. ఇలా గుడి దీర్ఘాన్ని పలకాలి. పిల్లలు, హల్లులలోని మిగతా అక్షరాలకు కూడా గుడి దీర్ఘం ఏ విధంగా పలకాలో ఇప్పుడు తెలుసుకుందాం. క్ ప్లస్ ఈ, కీ. ఖ్ ప్లస్ ఈ, ఖీ. గ్ ప్లస్ ఈ, గీ. ఘ్ ప్లస్ ఈ, ఘీ. చ్ ప్లస్ ఈ, చీ. చ్ ప్లస్ ఈ, చీ. జ్ ప్లస్ ఈ, జీ. జ్ ప్లస్ ఈ, జీ. పిల్లలు, నేను పలికేటప్పుడు మీరు కూడా నాతో పాటు పలకాలి. టీ, థీ. డీ, ధీ. నీ, తీ. థీ, దీ. ధీ, నీ. పిల్లలు, ఇప్పుడు పలికేవన్నీ కూడా ఆ అక్షరాలను ఒక నోట్బుక్లో రాసుకోండి. పీ, ఫీ. బీ, భీ. మీ, ఈ. రీ, లీ. వీ, సీ. పిల్లలు, ఇక్కడ చెప్పిన వాటితో పాటు మిగతా అక్షరాలకు కూడా మీరు గుడి దీర్ఘాన్ని మీ నోట్బుక్లో రాయండి. ఈ గుడి దీర్ఘంతో వచ్చేటువంటి పదాలను ఇప్పుడు తెలుసుకుందాం. గీత, చీమ, చీర. జీడి, పీక. నీతి, పీత. తీపి, టీవి. టీకా. బీర, భీతి. పీప, మీనా. మీట, రీతి. రీటా, వీథి. వీణా. సీత, సీసా. సీమ, మీద. తీగ, నీరజ. చీకటి, చీలిక. గీతిక, దీపిక. నీలిమ, మీగడ. వీచుట, బీరువా. పిల్లలు, ఇప్పటి వరకు చెప్పిన పదాలన్నింటినీ కూడా చక్కగా చదువుతూ పుస్తకంలో రాసుకుని అందులో గుడి దీర్ఘం అక్షరాలను గుర్తించి సున్నా చుట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.